దాదాపుగా 13,000 పైగా బడ్జెట్ కోత పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున అన్ని రంగాలలో కూడా చాలా గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించినట్లు చెప్పుకోవడం అనేటటువంటి సిగ్గుచేటు. ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఈ ఏడాది 5,500 కోట్లు ఖర్చు చేసినట్లుగా చెప్తున్నారు. కానీ 2010-11 సంవత్సరానికి బడ్జెట్ లో ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి కేటాయించింది 3,200 కోట్లు. కేటాయించింది అంతైతే దాన్ని విడుదల చేసింది కేవలం 990 కోట్లు. ఆ బకాయిలు అలా ఉండగానే ఈ ఏడాది 5,500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఎట్లా వచ్చింది ఈ సంఖ్య? మీరు కేటాయించింది బడ్జెట్ ఏమో 3,200 ఈ సంవత్సరానికి సంబంధించి, విడుదల చేసిందేమో 990 కోట్లు, కానీ ఈ ఏడాది 5,500 కోట్లు మీరు ఖర్చు చేసినట్లుగా లెక్కలు చూపించారు ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించి. ఇది అబద్దం కాదా అని అడుగుతున్నాం. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించింది కూడా ఈ రోజున రైతులకి పావలా వడ్డీ రుణాలు ఇస్తున్నాము అని చెప్పుకుంటున్నారు. అసలు పావలా వడ్డీ రుణాలు అనేటటువంటి దాన్ని ఇంతవరకు ఈ ఏడాది ఫ్రేమ్ చేయలేదు. ఎంత ఇవ్వాలి అనేటటువంటిదే గవర్నమెంట్ ద్వారా ఫ్రేమ్ చేయలేదు, దాన్ని నిర్ణయించలేదు. నిర్ణయించలేనప్పుడు రైతులకి పావలా వడ్డీ రుణాలు ఇచ్చేస్తున్నాము లేకపోతే గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఇవాళ పత్తి కావచ్చు, చెరుకు కావచ్చు, పసుపు కావచ్చు, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతులు ఆందోళన చేస్తున్నారు. మీరింత వ్యవసాయాన్ని ఇంత పచ్చగా చూపిస్తూ ఉంటే రైతులు ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించారు? రైతులు ఎందుకు నిరసన తెలియజేసుకుంటున్నారు? రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? మీరు వ్యవసాయానికి చాలా పెద్దపీట వేసినట్లు చెప్పుకుంటూ ఉన్నారు, కానీ లెక్కలు చూస్తే ఈ రోజున 10,000 కోట్లు పంట రుణాలు ఇప్పించాలని చెప్పి ఈ రబీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ టార్గెట్ 10,000 కోట్లకు పైగా రుణాలు ఇప్పించాలనేటటువంటిది. కానీ ఇప్పటికి సీజన్ సగం గడిచినప్పటికీ కూడా 1,000 కోట్లు కూడా రుణాలు దాటలేదు. అసలు బ్యాంకులు రైతులకు సంబంధించి రుణాలు ఇవ్వడం అంటేనే విముఖంగా ఉన్నాయి. ఇక వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు అంటే రైతుల్ని ఎంత ఇదిగా చూస్తున్నారంటే బ్యాంకులు. కనీసం మీరు అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఆ రుణాలను కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండగా ఈ రోజున రైతుల సంక్షేమానికి సంబంధించి ఇంత గొప్పలు చెప్పుకోవడం అనేటటువంటిది చాలా విడ్డూరంగా ఉంది. ఇంకొకటి, మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు జనవరి నుంచి ఇస్తున్నామని, ఆ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం అనేటటువంటి దాన్ని చాలా పెద్ద ఎత్తున మహిళా మంత్రులందరూ కూడా చాలా అట్టహాసంగా ఈ రోజున ప్రకటించారు రచ్చబండలో. మీరు పావలా వడ్డీకి సంబంధించిందే ఇంతవరకు సరిగా అమలు చేయడం లేదు, దానికి సంబంధించినటువంటి బకాయిలే ఇప్పటికి 2,700 కోట్లు ఉన్నాయి. మీరు గవర్నమెంట్ పావలా వడ్డీకి సంబంధించి మీరు అనౌన్స్ చేసింది, అదేవిధంగా ఐకేపీ సెంటర్లకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానివ్వండి, ఏదైనా కానీ 2,700 కోట్లు పావలా వడ్డీకి సంబంధించినటువంటి బకాయిలే ఉండగా వడ్డీ లేని రుణాలను మళ్లీ జనవరి నుంచి ఇస్తామని కొత్త ఆశలు కల్పించడం కేవలం ఒక ఆర్భాటంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి, వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి ఈ రోజున ఈ అంకెలు చూపిస్తున్నారు. మీ బకాయిల సంగతి ఏంటి? మీరు వేరే పథకాలకు సంబంధించినటువంటి బకాయిల్నే చెల్లించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండగా ఇవాళ మళ్లీ ఏదో కొత్త చేస్తాము, 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే వడ్డీ లేని రుణాలు ఇస్తాం, ఇటువంటి కబుర్లన్నీ ఎందుకు చెప్తున్నారు? ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి రాష్ట ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. మరొకటి, ఈ రోజున దాదాపు 8,00,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు సంబంధించి కనీసం డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఇవ్వడం లేదు, అంత పెండింగ్ లో ఉంది, దానికి సంబంధించినటువంటిది ఇవ్వడం లేదు. అదేవిధంగా ఈ రోజున సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చదువుతున్నటువంటి వాళ్ళకి కళాశాల మెస్ ఛార్జీలు ఇవ్వడం లేదు. వాటికి సంబంధించినటువంటి అంటే సంక్షేమం మీద ఎంత పెద్ద చూపు ఉన్నది అనేటటువంటిది ఈ ప్రభుత్వానికి ఒక్కసారి లెక్కలు మేము దృష్టికి తీసుకొస్తున్నాం. కనీసం కాస్మెటిక్ ఛార్జీలని సాంఘిక సంక్షేమ హాస్టల్లో మీరు ఇవ్వలేనప్పుడు మీరు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడదే అని అడుగుతున్నాం. ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకునేటటువంటి అర్హత ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉందా అని చెప్పి సూటిగా అడుగుతున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు సంబంధించి నిర్మాణం గురించి కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా తప్పులు తడకలే. గతంలో మంజూరైని ఎంత ఇంప్లిమెంట్ అయినాయి, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఎంత కేటాయించబోతుంది, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా చాలా పక్కదారి పట్టించేటటువంటి విషయాలు. అందువల్లనే మేము అడుగుతున్నాం ఈ రోజున మీరు సంక్షేమం మీద మీరు చెప్పిన దానికి, కాగు చెప్పిన దానికి, అసెంబ్లీలో మీరు మాట్లాడిన దానికి వాస్తవానికి చాలా భిన్నమైనటువంటి వాతావరణం ఉంది కనుక ఈ రాష్ట ప్రభుత్వాన్ని సంక్షేమం మీద శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున ఈ లెక్కలకు సంబంధించి అసెంబ్లీ వేదికగా మీరు చెప్పినటువంటి ఈ లెక్కల్లో వాస్తవం ఎంత,
ఇస్తోంది, గతంలో ఉన్నటువంటి బకాయిలు ఏంటి, ఇక భవిష్యత్తులో ఏం చేయబోతోంది, బడ్జెట్ లో ఎంత కేటాయించబోతోంది, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి ఒక రూపం రావాలంటే ప్రభుత్వం శ్వేతపత్రం దీని మీద ప్రకటించాల్సింది అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే ఆయన గారి ప్రసంగంలో, ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఎక్కడా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కీలకమైనటువంటి పథకాలు, ఈ రాష్ట్రాన్ని రెండవసారి అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడినటువంటి పథకాలు 108 గురించి కాని, ఆరోగ్యశ్రీ గురించి కాని, 104 గురించి కాని, పెన్షన్ల గురించి కాని ఆయన ఒక్క మాట మాట్లాడలేదంటే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ రోజున రాష్ట్రాన్ని దేశంలోనే ఒక భిన్నంగా నిలబెట్టినటువంటి పథకాలు ఇవి. ఇవాళ ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపుగా 11 లక్షల మంది ఆపరేషన్లు చేయించుకున్నారు, 40 లక్షల మందికి పైగా స్క్రీనింగ్ టెస్టులు జరిగినాయి, వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇంత దాదాపుగా 80% మంది ఈ రాష్ట జనాభాలో 80% మంది ప్రతి కుటుంబానికి, 80% మందికి ప్రతి కుటుంబానికి కూడా దాదాపు 2 లక్షలు సంవత్సరానికి వాడుకునే విధంగా ఆరోగ్యశ్రీలో రూపకల్పన చేయడం జరిగింది. అది ఇన్సూరెన్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, దాదాపు 2 లక్షల రూపాయలకు పైగా వాళ్ళు వాడుకునేటటువంటి అవకాశం వైద్య ఖర్చుల కోసం ఇచ్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆరోగ్యశ్రీని ఈ రోజున ఆటకెక్కించడానికి ప్రయత్నం చేస్తూ, పైగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడ గుర్తుకు తెచ్చుకుంటారో అనేటటువంటిది, ఈ పథకం పేరెత్తితే రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ గుర్తొస్తారనేటటువంటి ఉద్దేశంతో కనీసం దాని గురించి మాట్లాడడానికి కూడా నోరు రానటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట ప్రభుత్వం ఉంది అని చెప్పంటున్నాం. ఈ రోజున 108 కు సంబంధించినటువంటిది, దాని బకాయిల సంగతి ఏంటి, ఇవాళ 104 సంబంధించినటువంటిది, అది పూర్తిగా సమ్మెలో ఉన్నారు సిబ్బంది అంతా కూడా. కాబట్టి మీరు ఈ రోజున ఏదైతే చెప్పుకుంటున్నారో, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భుజాల మీద ఎక్కినటువంటి మీరు, రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం, ఇప్పటికీ కూడా చెప్పుకుంటున్నటువంటి గొప్పలు ఏమన్నా ఉన్నాయంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి గొప్పలనే ఇవాళ మీ గొప్పలుగా చెప్పుకుంటున్నారు. గతంలో మంజూరైనటువంటి రేషన్ కార్డులనే రద్దు చేసి మళ్లీ ఆ స్థానంలో కార్డులు ఇవ్వటం తప్ప ఒక్క కొత్త కార్డు కూడా ఇవాళ కిరణ్ సర్కార్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ గొప్పనే చెప్పుకుంటూ ఇవాళ ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి ఒక ప్రతిరూపంగా ఉన్నదో, ఒక పథకం ఉన్నదో, ఆరోగ్యశ్రీ గాని, 108 గాని, పెన్షన్లు గాని, దీనికి సంబంధించినటువంటి దీని మీద కేంద్రీకరణ లేకపోవడం అనేటటువంటిది ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నదే. ఒకటి, ప్రజలకు సంబంధించినటువంటి దాన్ని అమలు చేయాలనేటటువంటి దృష్టి లోపించడం, ఇంకొకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజల మనసుల నుంచి దూరం చేయడం అనుకోవడం, ఈ రెండింటి వల్లనే ఈ పథకాలన్నింటినీ నీరుగారుస్తున్నారు అని చెప్పి కూడా